నా పేరు రఘు. మీకేం సహాయం కావాలో చెప్పండి. ఏం లేదండి, నా పేరుతో మీరు చోటుకి వెళ్ళి రావాలి. అర్థం కాలేదు, వివరంగా చెప్పండి. నేను చోటకి పెళ్లి చూపులకు వెళ్ళాలి. కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను. వెళ్ళకపోతే మా నాన్న గొంతు పిసికి చంపేస్తాడు. మీ బదులుగా నేను వెళ్లి పెళ్లి చూపులు చూసి రావాలి, అంతేగా? ఎగ్జాక్ట్లీ అంతే. వెళ్ళొచ్చి వివరాలు చెప్పేదాకా ఇంటికి వెళ్ళను, వెళ్ళలేను. ఓకే, ముందు నేను వెళ్లాల్సిన చోటు దాని తాలూకు వివరాలు చెప్పండి. అలాగే రాసుకోండి. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి ఉన్నాయి. ఓ సింగిల్ రూమ్ ఇవ్వండి. పేరు? అసలు పేరుతో రూమ్ తీసుకుంటే అసలు బాబుకి తెలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఏం పేరు చెప్దాం? మారి పేరు చెప్దాం. ప్రేమ్ కుమార్. ఊరు? విజయవాడ. విజయవాడ. సార్ నమస్కారం. సార్ మరి శుభారం సార్ ని 100 రూపాయలు రూమ్ తీసుకో, దగ్గర తీసుకెళ్ళరా. మరి అడ్వాన్స్? పర్వాలేదు సార్, తర్వాత చూసుకుందాం సార్, ముందు మీరు వెళ్ళండి. అంతేనంటారా? వెళ్ళండి సార్. అలాగే మీరు వెళ్ళండి సార్. ఎవరండి ఆయన? ప్రేమ్ కుమార్ మినిస్టర్ గారి తాలూకు. అబు, పైసలు గాని తీసుకున్నామంటే మన పని పైసలు అయిపోద్ది. ఏమండి, ఎవరు కావాలి? బిందు, టెన్నిస్ ప్లే. ఇవాళ నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, రమ్మని. ఆగండి, చాలా సంతోషం. వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? నిజం? నిజం. సపోజ్ మనం బొంబాయిలో ఉన్నాం అనుకో. నమస్కారం అండి. నమస్కారం. ఆ ఫ్లైట్ లో ఏది కాదండి? ఏది కాదండి. ఈ ఇల్లు? ఇది ఇల్లే. సౌభాగ్యమ్మ గారి ఇల్లేనండి? అవునండి. మీరండి? నా పేరు మోహన్. మోహన్ సన్యాసరావు గారి అబ్బాయిని. అంటే పెళ్లి చూపుల కోసం? ఈయన మా అన్నయ్య రాజం. చూస్తేనే అర్థమైందండి. నమస్కారం అండి. హాయ్. రండి 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 రండి. అమ్మగారు అమ్మగారు, పెళ్లి వారు వచ్చేస్తున్నారు. వస్తున్నాను. తొందర కానీ రండి బాబు, రండి. జగన్నాథరావు గారు ఫోన్ చేసి చెప్పారు. అవును, మీ నాన్నగారు వాళ్ళు రాలేదేమిటి? అది అదేనండి, మా నాన్నకి రాత్రి నుంచి హెవీ మోషన్స్, వాంతులు. చాలా సంతోషం బాబు. అక్కయ్య, మా నాన్నగారికి వాంతులు మోషన్స్ అంటే సంతోషం ఉంటావేటి? కూర్చో బాబు, అమ్మని తీసుకొస్తాను. అదండి బాబు, కూర్చోండి. బాబు, మా పెద్దమ్మ ఇందు. అన్నయ్య, అర్థమైందా? ఇందు, అబ్బాయి కాఫీ అమ్మా. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. చూసుకోవద్దా? చూసుకోబట్టే యాక్సిడెంట్ జరిగింది మమ్మీ. పర్వాలేదండి, వాష్ చేద్దాం. బాత్రూమ్ ఎక్కడండి? చూపిస్తాను రా బాబు. నువ్వు రాక. అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ జీవితం మొత్తం అయిపోయింది, ఇందు పెళ్లి అయిపోతోంది. ఎక్కండి 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 బాబు, ఎక్కండి ఎక్కండి. ఓకే బాబు, అందరూ చిల్లర తీసి చేత పట్టుకోండి. డబ్బులు తీయండి, డబ్బులు తీయండి. అందరూ డబ్బులు తీసి చేత పట్టుకోండి బాబు. బాబు డబ్బులు తీ. అశోక్ నగర్. తెలుసులే బాబు. నాకు అక్కడికి. కొత్త ఫేస్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వద్దున్నా, నీకు కడుపుకి అన్నం తింటావా, గడి తింటావా? శుభమాన పని మీద వెళ్తుంటే ఎక్కడికి నడుస్తావేటండి? కండక్టర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అంత కోపడతారు. ఎందుకండి? ఎందుకండి? చూడు బాబు, ఏడుస్తున్నావు కనుక చెప్తున్నాను. మా ఇంటికి. మీ ఇంటికేలే బాబు, నీ ఫేస్ కి ఇంకొక ఇల్లు కూడానా? ఏ స్టాప్ లో దిగుతారని అడుగుతున్నానన్నమాట. అంటే ఏంటయ్యా, నేను ఏ స్టాప్ లో దిగుతాను, ఏం తింటాను, ఏం తాగుతాను అన్ని నీకు చెప్పాలా? పోరని ఏమక్కడి మాడా, 2 రూపాయలు. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు, టికెట్ మాత్రం అడగొద్దు. ఈ కండక్టర్ ఉద్యోగం నా వల్ల కాదు బాబోయ్, వెంటనే మందు కొట్టేయాలి. బాబు డబ్బులు దీ, డబ్బులు దీ, డబ్బులు తీయండి, డబ్బులు దీ బాబు, డబ్బులు. ఎక్కడికి? నేనా? నువ్వు కాకపోతే నేనా? కండక్టర్ ఉద్యోగం చేస్తా ఏంటో అందరి మీద కాపు ఇచ్చుకుంటా. నేనే కాపు ఇచ్చుకున్నానండి. ఇదిగో మర్యాదగా చెప్పేది నేహ,
మనకు అల్లుడున్నాడా? నాకేం తెలుసు అండి, మీకు ఉన్నాడు, నాకు లేడు. ఉన్నాడా? నాకు అల్లుడున్నాడా? వాడికి అల్లుడున్నాడు. నాకు తెలీదు. వాడికో మా ఉన్నాడు. నాకేం తెలుసు అండి, వాడికి ఇంకో మా ఉన్నాడు. ఉంటే నాకేంటయ్యా? ఆడు మనమే. ఒరే ఎందుకురా మీందని ఇలా హింస పెడుతున్నారు? మామూలుగా ఉన్నప్పుడు ఎక్కువ తాగేస్తానరా, టెన్షన్ లో ఉంటే ఇంకా ఎక్కువ తాగేస్తానరా. ఓనర్ అయిపోతా డబ్బులుది డబ్బులుది. సరే రావు అమ్మా. ఓరి నీ మీసాలు తగలేయ్. ఇదేంటి తోటకూర? ఇదేంటి పుట్ట? లగేజీ డబ్బులు. ఏంటి లగేజీ డబ్బులా? నవ్వుతావంటే బాబు లగేజీ డబ్బులు చూడు. నా పుట్ట నేను మోసుకుంటానా? డబ్బులు ఏనంటే నిన్నెవరు మోస్తున్నారు? బస్సు. బుట్ట ఎక్కడుంది? నా నెత్తిన. బుట్ట ఎవరు మోస్తున్నారు? నేను. నువ్వెక్కడున్నావు? బస్సులో. బుట్ట ఎక్కడుంది చూడు? బుట్ట నా నెత్తినుంది, నేను బస్సులో ఉన్నా. అది కాదయ్యా, నేను అడిగింది జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పమ్మా. అట్టగే బుట్టనెవరు మోస్తున్నారు? నేను. నిన్నెవరు మోస్తున్నారు? బస్సు. బుట్ట నువ్వు ఎక్కడున్నారు? నన్ను బస్సు మోస్తుంది, నేను బుట్టని మోస్తున్నాను. నువ్వు నవ్వగారే, నువ్వు నవ్వద్దు. నా వల్ల కాదు రే, టూ ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే. రే డబ్బులు దే, ఈ డబ్బులు దే, డబ్బులు తీయండి, డబ్బులు డబ్బులు తీయమయ్యా. చూస్తామండి డబ్బులు దే, ఈ డబ్బులు. ఏ డ్రైవరు బండి స్టార్ట్ చేసుకో, బండి స్టార్ట్ చేసుకో. రే డ్రై. ఆ చూపుకి అర్థం తెలిసిపోయింది. మీరు భోంచేసిన విస్తరాకు కడగడం, అక్కడ దాయడం, మళ్లీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ దాయడం, ఇదే కదా నా డ్యూటీ. అవును కదా, మరి తెలుసు కడగలే. కానీ జాగ్రత్త, ఆకు చెరిగిందా? నా పని గోవింద మామగారు, ఆరు నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? నెల రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం, అక్కడ పెట్టడం, మళ్లీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్లీ అక్కడ పెట్టడం, ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు. ఇంకా దేనితోనే నవ్వుతారు? నేను అనలేండి. అంజుడు వాళ్ళు రాలిపోతాయి. ఎవడ ఏమనుకుంటా నాకేంటరా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే. కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది. అదిగో ఉడుగుతా. నమస్కారం అండి. రారా నాగరాజు, రా. కలెక్షన్ ఎంత? ఎదిగోండి పుచ్చుకోండి. ఏంట్రా రోజు రోజుకి కలెక్షన్ ఎలా తగ్గిపోతుంది సార్? నన్నే అనుమానిస్తున్నారా సార్? కావాలంటే టికెట్లు చూసుకోండి సార్, టాలీ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోద్ది. అదేంట్రా, మిగతా బస్సుల వాళ్ళ కలెక్షన్లు బానే ఉన్నాయి కదా. అంటే మన బస్సులో తేడా ఉంటుందండి. మన బస్సులో లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సపరేట్ గా సీట్లు పెట్టాం కదండి, మిగతా బస్సులో కంబైన్ కట్టారండి. మరి మన బస్సులో టచింగ్ సీన్స్ ఉండవు కదండి, అందుకని కలెక్షన్లు పడిపోతున్నాయండి సార్. ఏంటండి బ్రాందియా ఇసుకండి. చదువుకోండి సార్. ఏంటండి ఈ రేంజ్? ఏంటండి మీరు బస్సు ఓనర్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ కండక్టర్ కండి, నేను మీ ముందు తాగుతండి. తప్పు కదండి. తప్పే రోయ్. అయ్యగారండి ఇంత కాస్ట్లీ ఇసుకి తాగుతున్నారు కదా, అందులోకి మిక్చర్ నచ్చుకుంటారా? ఏ ప్రాన్స్ చికెన్ తినాలండి. అవును రోయ్, భలే గుర్తుచేసా. లోపల పుంజు మాంసం ఉంది రా ఫ్రై, తీసుకొస్తానండి. వెళ్ళండి వెళ్ళండి, ఏడు చేసి తీసుకురండి, లేట్ అయినా పర్లేదండి.